హలో అందరికీ నమస్తే ఇప్పుడు ఈ వీడియోలో మీరు చూడబోతున్న అన్ని ఫొటోస్ కూడా నా ఫోన్లో నేను స్వయంగా క్లిక్ చేసిన ఫొటోసే ఫోటోగ్రఫీ కాంటెస్ట్లో నేను మీకు చూపిస్తున్న ఈ ఫోటో చూడండి ఎంత బాగుందో కదా ఏం కనిపిస్తోంది మనకి ఈ ఫోటోలో ఇక్కడ రెండు నదులు కలుస్తున్నట్లు కనిపిస్తోంది కలుస్తున్నాయి కానీ రంగులు కలుస్తున్నాయా కలవడం లేదు ఎంత విచిత్రమో కదా ప్రకృతి మనకి ఎంత అద్భుతమైన ఇచ్చిందో ఇంతకీ ఇది ఎక్కడో తెలుసా మన ఇండియాలోనే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో టేహ్రీ ఘడ్వాల్ అనే జిల్లాలో ఘడ్వాల్ పర్వత శ్రేణుల్లో ఉందన్నమాట ఈ ప్లేస్ పేరేంటో తెలుసా దేవప్రయాగ హరిద్వార్ రుషికేశ్ నుంచి చార్ధామ్లో ఒకటైన బద్రీనాథ్ ఋషికేష్ నుంచి బద్రీనాథ్ వెళ్ళే రూట్లో అంటే నేషనల్ హైవే నెంబర్ ఫిఫ్టీ ఎయిట్ దానికి ఆనుకుని పక్కనే ప్రవహిస్తూ ఉంటుంది ఈ నది ఎంటైర్ ఈ ప్రయాణం మొత్తం కూడా నది పక్కనే సాగుతుంది కొండల మధ్యలోంచి ఇది ఋషికేష్కి సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉంది హరిద్వార్ ఋషికేష్ పక్క పక్కనే ఉంటాయి కదా హరిద్వార్కి సుమారు ఒక ఎనభై ఐదు అన్ని కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ప్లేస్ ఈ ఫోటోలో మనకి కనిపిస్తున్నాయి కదా ఈ రెండు నదులు కూడా హిమాలయాల్లో పుట్టినవే డార్క్ షేడ్లో మనకు కనిపిస్తున్న నది చూసారా అలకనంద నది బద్రీనాథ్ సినిమా చూసిన వాళ్ళకి అర్థమవుతుంది బద్రీనాథ్ సినిమాలో అలకనంద అనేటువంటి నది ఉందని ఆ నది ఈ నది అనమాట హిమాలయాల్లో పుట్టి బద్రీనాథ్ ఆలయం ముందర నుంచి ప్రవహిస్తూ ఇక్కడికి వచ్చి మనకు కనపడుతుంది సీ బ్లూ కలర్లో క్లీన్గా ఉంచుసారా ఈ నది పేరు భాగీరథి ఈ నదిలో కలిసిపోతుంది అలకనంద సో ఇది దేవ ప్రయాగ అంతకే ప్రయాగ్ అంటే అసలు ఏంటో తెలుసుకుందామా నదులు కలిసే ప్లేస్ ఏదైతే ఉందో దాన్ని ప్రయాగ అంటారు ఎగ్జాంపుల్ మనకి త్రివేణి సంగమం ఉత్తరప్రదేశ్లో అలహాబాద్ ఉంది కదా అలహాబాద్ని మనం ఇప్పుడు అనుకుంటున్నాం కానీ పూర్వం నామం ప్రయాగ్ అనమాట ఈ జనరేషన్ వాళ్ళకి తెలియడం కోసం గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ ప్రయాగ్ అనే పేరుని ఇప్పుడు రైల్వే స్టేషన్ మీద కూడా ప్రయాగ్ రాజ్ అనే ఉంది అనమాట ఇంతకీ ఈ ఫోటో దగ్గరికి వస్తే మీకు ఈ ఫోటో చూసారా ఎలా ఉందో మీకు ఇట్ యాజ్టీస్గా వ్యూ ఇట్లాగే కనబడాలంటే మీరు అలా ప్రయాణం చేస్తున్నప్పుడు రిషికేష్ నుంచి దాదాపు రెండున్నర గంటలు ప్రయాణం అంతా కూడా కొండలు లోయలు గుట్టల మీద నుంచి ఈ హైవే ఈ ఘాట్ రోడ్ అనమాట కార్లో వస్తే కార్లో బస్సులో వస్తే బస్సులో పక్కన ఆపుకుని ఇలా చూస్తే యాజ్టీస్గా ఇట్లాగే కనబడుతుంది అనమాట ఇక్కడి నుంచి చూడటమే కాకుండా మనం అక్కడికి వెళ్ళి స్నానం కూడా చేయొచ్చు మీకు కనబడుతుంది ఫోటోలు చూడండి మెట్లు ఉన్నాయి దాదాపు నూట యాభై నుంచి రెండు వందల వరకు మెట్లు ఉంటాయి ఈ మెట్లు దిగి పిలిగ్రిమ్స్ ఎక్కడెక్కడి నుంచో వస్తారన్నమాట ఇటువంటి ప్రయాగల్లో స్నానాలు చేస్తే చాలా మంచిదని అయితే ఆ చలికి తట్టుకోగలిగే ఇది మన దగ్గర ఉండాలన్నమాట ఈ సీ బ్లూ కలర్లో కనిపిస్తున్న ఈ నదిని చూసారా గంగోత్రి మీదుగా వచ్చి ఇక్కడ అలకనంద నదిని తనలో కలుపుకుంటుంది ఇంకా వివరాల్లోకి వెళ్తే ప్రయాగలు ఐదు అనమాట పంచప్రయాగలు ఈ చార్ధాం యాత్ర చేసే వాళ్ళకి ఐదు కనబడతాయి బద్రీనాథ్ నుండి వస్తున్న ఈ అలకనంద నది నాలుగు నదుల్ని కలుపుకుంటుంది తనలో మొట్టమొదటగా విష్ణు ప్రయాగ విష్ణు ప్రయాగ నుంచి ఇంకొంచెం కిందకు వస్తే ఆ ప్లేస్ పేరు నందప్రయాగ నందప్రయాగ నుంచి ఇంకొంచెం కిందకి వస్తే కర్ణప్రయాగ కర్ణప్రయాగ నుంచి ఇంకొన్ని మలుపులు తిరుగుతూ నది కిందకు వస్తుంది అక్కడ రుద్రప్రయాగ రుద్రప్రయాగ వరకు కూడా నాలుగు నదుల్ని తనలో కలుపుకుంటూ వచ్చి చిట్ట చివరికి మనం చూస్తున్న ఈ ఫోటోలో ఈ దేవప్రయాగలో ఇదే నది భాగీరథి అనే నదికి సరెండర్ అయిపోతుంది గమనించారా అప్పటి వరకు కూడా నాలుగు నదులను తనలో కలుపుకుని చివరికి తనే ఇంకో నదికి సరెండర్ అయిపోతుంది ఇక్కడి నుంచి ఈ నదికి గంగా అనే పేరు వస్తుందన్నమాట మనందరికీ తెలుసు కదా గంగా నది ఎంత పవిత్రమైనదో ఇక్కడి నుంచి నది అని పిలువబడుతుంది సో అది ఫ్రెండ్స్ మీకు ఇవన్నీ అర్థమయ్యేలాగా చెప్పని నేను అనుకుంటున్నాను ఈ దేవప్రయోగ గురించి లైఫ్లో ఇటువంటి ప్లేస్ చూసే అవకాశం వస్తే మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు నేను టూ థౌజండ్ ఎయిటీన్లో వెళ్ళాను టూ థౌజండ్ నైన్టీన్లో వెళ్ళాను కాబట్టి మీకు ఇలా షేర్ చేసుకోవాలనిపిస్తోంది థ్యాంక్ యూ భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ Andhra Pradesh for giving this opportunity. Thank you.